ఫ్రెంచ్ విప్లవంలో రెండో భాగం 1789 జూలై 14వ తేదీన ఎప్పుడైతే బాస్టిల్ కోట పతనం జరిగిందో ఫ్రాన్స్ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. 16వ లూయి మరియు అతని భార్య ఫ్రాన్స్ ప్రజల యొక్క స్వాతంత్రాన్ని గుర్తించారు. గుర్తించిన తరువాత ప్రజల కోపానికి భయపడి కులీన వర్గంలో ఉండేవారు, రాజరికంలో ఉండేవారు, భూస్వాములు చాలామంది విడతల వారీగా దేశం విడిచి తలదాచుకోవడానికి, తాత్కాలికంగా తలదాచుకోవడానికి సరిహద్దు ప్రాంతాలకు తరలిపోతారు. ఇలా తరలిపోయిన వారిలో 16వ లూయి అతని భార్య మేరీ ఆంతువానెత్ కూడా ఉన్నారు. ఇలా మరి ఎప్పుడైతే రాజరికం అనేది పతనమైందో ఫ్రాన్సు ప్రజలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని నేషనల్ అసెంబ్లీ అంటే ఎవరైతే 3వ ఎస్టేట్లో ఉండే మెంబర్సు విప్లవ వీరులు వీళ్ళంతా కూడా నేషనల్ అసెంబ్లీగా జాతీయ శాసనసభగా ఏర్పడి 1791 సెప్టెంబర్ నుంచి 1792 అక్టోబర్గా ఈ విప్లవ వీరులే అక్టోబర్ వరకు ఈ విప్లవ వీరులే పరిపాలన చేసుకోవటం అనేది జరిగింది. ఈ నేషనల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో 1791వ సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్, 1791వ సంవత్సరంలో ఫ్రాన్స్లో అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసుకున్నారు. ఫ్రాన్సు రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం ఇవ్వబడతాయి. ఆలోచనలోను, తమ భావాన్ని వ్యక్తపరచడంలోను, స్వేచ్ఛాయుతంగా జీవించడంలోను అందరికీ కూడా పూర్తి స్వాతంత్ర్యాలు కల్పించబడ్డాయి. ప్రతి వ్యక్తికి దేశంలో వయోజన ప్రాతిపదికగా ఓటు హక్కు కల్పించాలి. జాతి మత విచక్షణ లేకుండా ఓటు హక్కుని కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు పనిచేయాలి అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచుకోవటం జరిగింది. సో ఇలా ఈ ఫ్రాన్స్లో ఉండే 3వ ఎస్టేట్ సభ్యులంతా కూడా విప్లవ వీరులతో కలిసి జాతీయ శాసనసభగా ఏర్పడి 1791 సెప్టెంబర్ నుంచి 1792 అక్టోబర్ వరకు పరిపాలన చేశారు. ఇక 1792 అక్టోబర్ నుంచి 1795 సెప్టెంబర్ వరకు ఫ్రాన్స్లో పార్లమెంట్లో ఉండే మరికొంతమంది సభ్యులందరూ కూడా నేషనల్ కన్వెన్షన్గా ఏర్పడి పరిపాలన చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ కన్వెన్షన్ అనేది ఫ్రాన్స్లో పరిపాలనలో ఉన్న సందర్భంలోనే 16వ లూయి మరియు అతని యొక్క భార్య అయిన మేరీ ఆంతువానెత్తు ఫ్రాన్సుకి శత్రుదేశాలైన ఆస్ట్రియా ప్రష్యా వంటి దేశాలతో చేతులు కలిపి ఫ్రాన్స్లో ఉండే విప్లవ ప్రభుత్వాన్ని పతనం చేయాలి అని చెప్పి ఒక పన్నాగం పన్నుతారు 16వ లూయి మరియు అతని యొక్క భార్య. సో ఎప్పుడైతే నేషనల్ కన్వెన్షన్ గవర్నమెంట్ టైంలో ఏర్పడిన విప్లవ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి, నాశనం చేయడానికి శత్రువులతో 16వ లూయి అతని భార్య పన్నాగం పన్నుతున్నారు విషయం తెలుసుకున్న విప్లవ ప్రభుత్వం, నేషనల్ కన్వెన్షన్ గవర్నమెంట్, 1793 జనవరి 21వ తేదీన, వెరీ ఇంపార్టెంట్ డేట్, 1793 జనవరి 21వ తేదీన 16వ లూయిని అతని భార్య అయిన మేరీ ఆంతువానెత్తిని ఉరితీయటం అనేది జరిగింది. పూర్తిగా ఉరితీశారు. సో గతంలో ఎప్పుడైతే బాస్టిల్ కోట పతనమైందో, రాజకుటుంబాల వారు ఒక్కొక్కరు తాత్కాలికంగా బయటకు వెళ్ళిపోవడం జరిగిందో, ఆ సందర్భంలో రాజకుటుంబాల యొక్క హక్కులు, అధికారాలు, కులీన వర్గాల వారి అధికారాలు, భూస్వాముల యొక్క అధికారాలు వీటన్నిటినీ కూడా పూర్తిగా రద్దు చేయటం జరిగింది. 16వ లూయి అతని భార్య వీళ్ళిద్దరినీ కూడా 1793 జనవరి 21వ తేదీన ఉరితీసిన వెంటనే రాజరికం పూర్తిగా నాశనం అయింది. ఒకవేళ ఏదైనా రాజరికబద్ధమైన పరిపాలన ఉంటే అది రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అనే నిర్ణయాన్ని తీసుకురావటం జరిగింది. మరి ఇదే సందర్భంలో నేషనల్ కన్వెన్షన్ పరిపాలన ఫ్రాన్స్లో ఉండేటప్పుడు ఫ్రాన్స్లో కొన్ని క్లబ్స్, పొలిటికల్ క్లబ్స్ అనేవి ఫామ్ అయ్యేవి, రాజకీయ క్లబ్లు. అలాంటి క్లబ్లలో జాకోబియన్లు అనేవారు ఒక క్లబ్. ఈ జాకోబియన్లకు నాయకుడు రాబిస్పియర్. ఇక రెండో క్లబ్బు కార్డీనియన్లు
ఈ కార్డినియన్లకు నాయకుడు డాంటన్. ఇక మూడవ రాజకీయ క్లబ్బు జిరాండిస్టులు. ఈ జిరాండిస్టులకు నాయకుడు ఎవరు అంటే క్యాథరిన్ చార్లెస్. సో ఇలా మనకి జాకోబియన్లు, కార్డినియన్లు, జిరాండిస్టులు వంటి పొలిటికల్ క్లబ్స్ అనేవి ఫామ్ అవటం జరిగింది. ఏ టైంలో ఇవన్నీ ఫామ్ అయ్యాయి అంటే 1792 అక్టోబర్ నుంచి ప్రారంభించి 1795 సెప్టెంబర్ మధ్య ఈ పొలిటికల్ క్లబ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే విప్లవ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని నిశితంగా గమనించడము, అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడము, ప్రభుత్వ విధానాలు ఒకవేళ ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని సరిదిద్దే ఉద్దేశంతో ఈ పొలిటికల్ క్లబ్స్ అనేవి ఫామ్ కావటం జరిగింది. ఇవి క్రమేణా ప్రభుత్వ పరిపాలనా విధానంలో వీటి యొక్క పాత్ర విస్తృతం కావటం కూడా జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో నేషనల్ కన్వెన్షన్లో ఉండే విప్లవ పాలకులని అధికారం నుంచి దించివేసి 1793 నుంచి 1794 మధ్యలో రాబిస్పియర్ పరిపాలనలోకి వస్తాడు. రాబిస్పియర్ బోర్బన్ చక్రవర్తుల పతనమైన తరువాత ఫ్రాన్సు పరిపాలనలో ఒక నరహంతకమైన పరిపాలన చేసిన వాడు ఎవరు అంటే రాబిస్పియర్. ఇతడు అతివాద విధానాలను అనుసరిస్తూ ఉంటాడు. అతివాద విధానాలు, ప్రజలు పండించే పంటల మీద ఆంక్షలు విధిస్తాడు, పండిన పంటలు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే అమ్మాలని చెప్తాడు, ప్రజలకు నిత్యావసర వస్తువులు, ప్రధానంగా నిత్యావసర వస్తువుల మీద, అలాగే మాంసము, రొట్టెలు వీటి మీద రేషనింగ్ని విధిస్తూ ఉంటాడు, రేషనింగ్ పెడతాడు. ఖరీదైన మైదాపిండితో ఫుడ్ మెటీరియల్ తయారు చేయకూడదని చెప్తాడు, ఎందుకంటే అది కాస్ట్లీ కాబట్టి. దాని ప్లేస్లో గోధుమ పిండితో తయారు చేసిన ఫుడ్ మెటీరియల్నే తినాలి అని చెప్పి ఆంక్షలు విధిస్తాడు. అయితే కొన్ని మంచి పనులు కూడా చేశాడు. ప్రభువులు, చర్చులు, కులీన వర్గాలు వాళ్ళందరినీ కూడా హింసించి దేశం విడిచిపోయి వెళ్ళిపోయినట్లు చేసి వాళ్ళ భూములను, వాళ్ళ కోటలన్నింటినీ కూడా లాక్కుంటాడు. లాక్కొని సైనికులు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి వాటిని ఉపయోగించే విధానాన్ని తీసుకొస్తాడు రాబిస్పియర్. అలాగే తన ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ కూడా అణిచివేయటానికి గిలెటిన్ అనే మరణ యంత్రాన్ని ప్రవేశపెడతాడు. గిలెటిన్ అక్కడక్కడ మిగిలిపోయి ఉండే ప్రభువర్గానికి సంబంధించిన వారిని కానీ, కులీన వర్గాల వారిని కానీ, మతాధిపతులను కానీ, తన ప్రభుత్వానికి వ్యతిరేకించే వర్గం, రాజకీయ పార్టీల వారు ఎవరైనా ఉంటే వాళ్ళని కానీ, వాళ్ళని విచారించడానికి ప్రత్యేక కోర్టులు పెట్టి ఆ న్యాయస్థానాల్లో విచారణ తేలితే, వాళ్ళు తప్పు చేశారని తేలితే వాళ్ళని గిలెటిన్ అనే మరణ యంత్రానికి బలిచ్చేవారు. ఈ గిలెటిన్ అనే మరణ యంత్రం ఎలాంటిదంటే పైనుంచి జాలువారే ఒక కత్తికి మనిషి యొక్క తలని ఆ కత్తి నరికేదన్నమాట. అలాంటి మరణ యంత్రం ద్వారా దాదాపు 15,000 మంది ప్రభుత్వ వ్యతిరేకులని, విప్లవ వ్యతిరేకులని దారుణంగా హింసిస్తాడు. చాలా నిరంకుశంగా పరిపాలన చేస్తాడు. ఒకనొక దశలో రాబిస్పియర్ పరిపాలనలో ఉండే కొంతమంది మంత్రులే ఆయన పరిపాలన వ్యతిరేకించడం జరుగుతుందన్నమాట. చివరికి అతని పాపాలన్నీ కూడా పండి 1794 అతను ప్రవేశపెట్టిన గిలెటిన్ అనే మరణ యంత్రానికే అతడు బలి కావటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా రాబిస్పియర్ చాలా నిరంకుశంగా పరిపాలన చేస్తాడు. దానితో ప్రజలందరికీ కూడా ఒక వ్యతిరేకత భావం వస్తుంది. ఇక రాబిస్పియర్ పతనమైన తర్వాత ఫ్రాన్సులో 1795 నుంచి 1799 వరకు డైరెక్టరీ పరిపాలన అనేది వస్తుంది. డైరెక్టరీ అంటే ఒక 5 డైరెక్టర్లు ఫ్రాన్స్ని పరిపాలన చేస్తూ ఉంటారు. 5 డైరెక్టర్లు. వీళ్ళు ఏంటంటే ప్రధానంగా 5 ఇక్కడ పరిపాలన చేయవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది అంటే ఫ్రాన్సులో అంతకుముందు రాబిస్పియరు ఏకీకృతంగా పరిపాలన చేశాడు. అంటే ఒక నియంతృత్వంగా ఒకే వ్యక్తి చేతిలో అధికారాలు ఉన్నాయి కాబట్టి అతడు ఆ అధికారాలను అడ్డం పెట్టుకొని నియంతృత్వమైన పరిపాలన చేస్తాడు. అలా అధికారం కేంద్రీకృతం కావడం వలన నియంతగా అతడు దారితీశాడు కాబట్టి అధికారం అనేది ఒకే వ్యక్తి చేతిలో కాకుండా వికేంద్రీకృతం జరగాలి అని చెప్పి 5 వ్యక్తులు, శాసనసభ నుంచి ఎన్నికైన 5 వ్యక్తులు, వీళ్ళని డైరెక్టరీ పరిపాలన అనే ఒక సామూహిక పరిపాలన ఫ్రాన్స్లో ప్రారంభం అవుతుంది.
ఈ డైరెక్టరీ పరిపాలన 1795 నుంచి 1799 వరకు అధికారంలో ఉంటారు. అయితే వీళ్ళు అసమర్థులు. ఒకడంటే ఒకడక పడదు, అధికారం కోసం అరులు చేస్తూ ఉంటారు. ఒకడికి తెలియకుండా మరొకడు దెబ్బతీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఐదుగురును. ఎప్పుడైతే వీళ్ళు అసమర్థ వీళ్ళలో వీళ్ళు తన్నుకులాడుకుంటున్నారో శత్రువులకు అదే ఆయుధం అయిపోయింది. ఎప్పుడు ఫ్రాన్స్లో అవకాశం వస్తుందా ఫ్రాన్స్ సామ్రాజ్యాన్ని పతనం చేసి ఫ్రాన్స్ భూభాగాల్ని స్వాధీనం చేసుకుందాము అని చెప్పి ఒక ఆలోచనతో శత్రు రాజ్యాలన్నీ కూడా ఉంటాయి. అటు ఆస్ట్రియా కానీ ప్రష్యా కానీ రష్యా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా. సో ఈ శత్రువులకు ఒక ఆయుధం. వీళ్ళు ఎప్పుడైతే ఐదుగురు డైరెక్టర్లు అసమర్థంగా పరిపాలన చేస్తున్నారో ఫ్రాన్స్ మీదకి దాడులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో పతనమైపోతున్న ఫ్రాన్స్ చివరి దశలో ఒక అద్భుతమైన వ్యక్తిగా ఒక హీరోగా వచ్చిన వాడు నెపోలియన్ బోనపార్టే. నెపోలియన్ బోనపార్టే డైరెక్టరీలు ఫ్రాన్స్ని అసమర్థంగా పరిపాలన చేస్తున్నప్పటికీ నెపోలియన్ బోనపార్టే ఒక సాధారణ సైన్యంలో ఒక సైనికుడి వలె ఉన్నాడు. తన తెలివితేటల ద్వారా తన ప్రజ్ఞ ద్వారా బ్రిగ్రేడియర్ జనరల్గా ప్రమోషన్ పొందాడు. చివరిగా అటు ఇటలీని ఇటు ఆస్ట్రియాని వీళ్ళందరినీ కూడా ఓడించి ఫ్రాన్స్ సర్వసేనాధిపతిగా నియామితులయ్యాడు. ఈజిప్ట్లో నైలు నది ఒడ్డున ఇటలీతో జరిగిన యుద్ధంలో విజయం సాధించి ఫ్రాన్స్ ప్రజలు అభిమానాన్ని గైకొన్నాడు. చివరికి ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఆ డైరెక్టరీల పరిపాలన కూలదోస్తే 1799 నుంచి 1804 వరకు కూడా 1799 నుంచి 1804 వరకు కూడా నెపోలియన్ బోనపార్టే తనని తాను ఒక కాన్సల్గా ప్రకటించుకుంటూ ఫ్రాన్స్లో పరిపాలన చేస్తాడు. చివరికి 1804లో ఫ్రాన్స్లో ఎన్నికలు వస్తే ప్రజలందరూ ప్రత్యక్ష ఓటు విధానం ద్వారా నెపోలియన్ బోనపార్టేని ఫ్రాన్స్ రాజుగా ఎన్నుకుంటారు. 1804వ సంవత్సరం నుంచి 1815వ సంవత్సరం వరకు కూడా నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్సులో మంచి పరిపాలన అందిస్తూ శత్రుదేశాలతో యుద్ధాలు చేస్తూ ఫ్రాన్సు సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాడు. నెపోలియన్ బోనపార్టే అందుకే అంటాడు, నా దేశం క్షీణిస్తున్న పరిస్థితుల్లో నేను జన్మించాను, నేను విప్లవం కన్న బిడ్డను. నా దేశం క్షీణిస్తున్న పరిస్థితుల్లో నేను జన్మించాను, నేను విప్లవం కన్న బిడ్డను. డైరెక్టరీలు అసమర్థంగా ఉండి దేశం పరాయి దేశస్తుల ఆధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన పోరాటం చేసి ఫ్రాన్స్ సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ఐ ఆమ్ ది రెవల్యూషన్, నేనే విప్లవాన్ని అంటాడు 1814. ఇతనేమంటాడు, నేను విప్లవం కన్న బిడ్డను అంటాడు నెపోలియన్ బోనపార్టే. ఫ్రెంచి రాజ కిరీటం నేలపై పడి ఉంటే నేను దానిని నా కత్తితో అందుకున్నాను అంటాడు నెపోలియన్. ఫ్రెంచి రాజ కిరీటం నేలపై పడి ఉంటే నేను నా కత్తితో అందుకున్నాను దాన్ని అంటాడు. అంటే ఇంకేముంది, ఫ్రాన్స్ పతనమైపోతుంది, చివరి దశలో ఉంది. అలాంటి సందర్భంలో శత్రుదేశాలతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి నా కత్తితో రాజ కిరీటాన్ని నిలబెట్టాను అంటాడు నెపోలియన్. గొప్పవాడు, పొట్టివాడు, మేధావి. ఐరోపా ఖండం అంతా కూడా నెపోలియన్ని చూస్తే భయపడేది, ఒక్క ఇంగ్లాండ్ తప్ప. 1799 నుంచి 1810 వరకు కూడా నెపోలియన్ బోనపార్టే చేసిన యుద్ధాల్లో వాటం ఉండదు. కానీ 1810 సంవత్సరం తర్వాత నెపోలియన్ క్రమేణా వాటం ఫాల్ అవుతూ చివరిగా 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఇంగ్లాండ్ మరియు మిత్రకూటమి సైన్యాల చేతిలో నెపోలియన్ ఓడిపోయి ప్రవాస జీవితానికి పంపించబడతాడు. దాదాపు 5.5 సంవత్సరాల పాటు అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలీనాలోని రాకీ అనే ఒక దీవిలో ప్రవాస జీవితాన్ని గడుపుతూ ఎటువంటి సౌకర్యాలు లేక చివరికి ఫ్లూ జ్వరం వచ్చి 1821 మే 5వ తేదీన నెపోలియన్ బోనపార్టే చనిపోయినాడనమాట. సో ఈ విధంగా ఫ్రాన్స్లో ఒక రకంగా అద్భుతమైన ప్రజాస్వామ్యం గణతంత్ర విధానం అనేది మరల పతనమైపోయి ఫ్రాన్స్ని పంచుకునే పరిస్థితి వస్తుంది. నెపోలియన్ బోనపార్టే జయించిన భూభాగాల్ని పంచుకుంటారు 1815లో జరిగిన వియన్నా కాంగ్రెస్ సమావేశం ద్వారా.
దాన్ని తర్వాత వీడియోలో మనం చూద్దాం. మరి 9th క్లాస్లో మనకి కొన్ని ప్రత్యేకమైన లైన్స్ ఉన్నాయి, అవి కొన్ని కాంపిటేటివ్ పరీక్షల రీత్యా అవి మనకి ఉపయోగం. అందులో ఫస్ట్ వన్ క్లెర్జులు. క్లెర్జులు అంటే మతాధిపతులతో కూడిన సమూహము, మత పెద్దలతో కూడిన సమూహాన్ని క్లెర్జులు అంటారు. ఇక రెండోది పౌర యుద్ధము. పౌర యుద్ధము అంటే ఒక దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన పౌరుల మధ్య వచ్చిన యుద్ధాన్ని పౌర యుద్ధము అంటారు. మూడు అంతర్యుద్ధము. అంతర్యుద్ధము అంటే ఒక దేశంలో విభిన్న తెగలు జాతుల మధ్య వచ్చిన యుద్ధాన్ని అంతర్యుద్ధము అంటారు. ఇక నాలుగు దైవదత్త హక్కు అంటే కొంతమంది రాజులు రాజరికము దేవుడిచ్చిన వరము, మేము దేవుడి చేత నియమింపబడిన ప్రతినిధులమే అని అనుకుని పరిపాలన చేసేవారు, దాన్ని దైవదత్త హక్కు అంటారు. కులీన వర్గం అంటే రాజు అతని కింద పరిపాలనలో ఉండే పనిచేసే వ్యక్తులతో కూడిన వర్గాన్ని కులీన వర్గము అంటారు. లివర్. లివర్ అంటే ఫ్రాన్సు దేశ కరెన్సీని లివర్లు అని అంటారు. టెయిల్. టెయిల్ అంటే రాజుకి లేదా ప్రభుత్వానికి పరిపాలించినందుకు గాను మూడో వర్గంలో ఉండే ప్రజలు కట్టే పన్నును టెయిల్ అనేవారు. టైద్. టైద్ అంటే మూడో వర్గానికి సంబంధించిన ప్రజలు అంటే ఫ్రాన్స్లో వీళ్ళు చర్చికి లేదా మతాధిపతికి చెల్లించే అన్యాయమైన పన్ను టైద్. మేనర్. మేనర్ అంటే రాజు లేదా ప్రభువు నివసించే ఇల్లు ఉండే భూభాగం, దీనిని మేనర్ అంటారు. అతని ఇల్లు దాని చుట్టూ ఉండే భూభాగాన్ని మేనర్ అంటారు. చాటు. వెరీ ఇంపార్టెంట్. చాటు అంటే రాజు పరిపాలించే రాజప్రసాదం, రాజు అతని ఉద్యోగులు కులీన వర్గంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఉండే పరిపాలనా భవనాన్ని మేనర్ అనేవారు. క్రియాశీల సభ్యులు. ఫ్రాన్సు పార్లమెంటులో శాసనసభలో సభ్యులని ఎన్నిక చేసే ఓటు హక్కు కలిగిన వారిని క్రియాశీల సభ్యులు అనేవారు. వీళ్ళు 25 సంవత్సరాల వయసు కలిగి ఉండేవారు. 3 రోజుల పని చేస్తే ఎంతైతే వస్తుందో అంత మొత్తంలో పన్ను కట్టేవారు. ఇలాంటి వారిని క్రియాశీల సభ్యులు అంటారు. అంటే వీళ్ళకు ఓటు హక్కు ఉండేది. ప్రేక్షకులు. ప్రేక్షక సభ్యులు అంటే ఓటు హక్కు లేనోళ్ళు. ఫ్రాన్సు శాసనసభకి సభ్యుల్ని ఎన్నిక చేసే అర్హత లేనివారు. వీళ్ళని ప్రేక్షక సభ్యులు అనేవారు. కాన్వెంటులు అంటే మత జీవితాన్ని గడుపుతూ ఒక చోట సమూహం ఉండే భవనాన్ని కాన్వెంటు అనేవారు. గిలిటిన్. ఇది ఒక మరణ యంత్రం. పైనుంచి కత్తి జాలువారుతూ ఉంటే వ్యక్తి యొక్క తలను నరికే స్వభావం కలిగిన యంత్రాన్ని గిలిటిన్ అంటారు. సో ఇది మనకి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండే ఫ్రెంచ్ విప్లవం కాన్సెప్ట్. రాసుకుంటే రాయండి, వినండి, మళ్ళీ మళ్ళీ వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో బాగుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ మీకు ట్రోల్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.